ప్రక్ ఛానల్కి ఘన స్వాగతం పాడి కౌశిక్ రెడ్డి క్రికెటర్గా హైదరాబాద్ తరపున పదిహేను రంజీ మ్యాచ్లు ఆడి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి హుజూరాబాద్ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో ఈటల్ రాజేందర్ గారిపై పోటీ చేసి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి అత్యంత దూకుడిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న కౌశిక్ రెడ్డి గారి గురించి ఆయన వ్యక్తిగత క్రీడా రాజకీయ జీవిత విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిన తెలంగాణలోని కరీంనగర్లో జన్మించారు కౌశిక్ రెడ్డి ఆయన తండ్రి సాయినాథ్ రెడ్డి సాయినాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మండల అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు కౌశిక్ రెడ్డి గారు తాతగారు సుధాకర్ రెడ్డి గారి నుంచి కూడా వారి కుటుంబం పెద్ద భూస్వాముల కుటుంబం ప్రస్తుతం వారికి ప్రధాన ఆదాయ వనరులుగా వారికి పెట్రోల్ బంకులు అపార్ట్మెంట్లు వ్యవసాయం కూడా ఉన్నాయి కరీంనగర్ జిల్లా మొత్తానికి అత్యంత ధనిక కుటుంబాల్లో కౌశిక్ గారి కుటుంబం కూడా ఒకటి కౌశిక్ గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు ఆ తర్వాత సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న సైంట్ ఆండ్రూ స్కూల్లో తన విద్యను కొనసాగించారు బీకాం పూర్తి చేశారు ఆర్థికంగా మంచి జరుగుబాటు ఉన్న కుటుంబంలో పుట్టిన కౌశిక్ గారు హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఎవరిదైనా పెళ్ళైనా కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా నేనున్నానని భరోసా ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో మందికి సాయం చేశారని చెప్తారు ఆయన అభిమానులు వర్గీయులు కానీ ఏనాడు కూడా పబ్లిసిటీ కోసం ఆయన పాకులాడలేదు అయితే దానివల్ల నాకు ఏదో లాభం జరుగుతుందనో ఏదో ప్రయోజనం ఉంటుందనో కాకుండా కేవలం మానవత్వంతో మాత్రమే ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నానని చెప్పారు కౌశిక్ రెడ్డి గారు క్రికెటర్గా ఆయన హైదరాబాద్ తరపున రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు తన మొదటి మ్యాచ్ని రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై రెండున పంజాబ్తో ఆడారు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా సేవలు అందించారు తన చివరి మ్యాచ్ని రెండు వేల ఏడు ఫిబ్రవరి పద్నాలుగున ఐసీఎల్లో ఆడారు భారత క్రికెటర్లు శిఖర్ ధావన్ సురేష్ రైనా అశ్విన్ దినేష్ కార్తిక్ వంటి అనేక మంది క్రికెటర్లు కౌశిక్ గారికి మంచి స్నేహితులు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉంది భారతదేశం తరపున క్రికెట్ ఆడటమే తన లక్ష్యంగా పెట్టుకున్న కౌశిక్ గారు అప్పట్లో ఒక సెలెక్టర్ తన పేరుని భారత జట్టుకి ఎంపిక చేయడానికి అర్హతలు ఉన్నప్పటికీ అత్యుత్తమ ఫామ్లో ఉన్నప్పటికీ వేరే ప్లేయర్ని సెలెక్ట్ చేశారు దాంతో మనస్తాపం చెంది ఆ ఫ్రస్ట్రేషన్లో కపిల్ దేవ్ గారు సూచన మేరకు అంబట్రాయుడు గారితో కలిసి ఇండియన్ క్రికెట్ లీగ్ ఐసీఎల్లో చేరారు ఆ తర్వాత ఐసీఎల్ ఐపీఎల్ విలీనం అయినప్పటికీ ఆ సెలెక్టర్పై ఉన్న కోపంతో క్రికెట్ని విడిచిపెట్టారు కానీ అదంతా పట్టించుకోకుండా తన మిత్రులాగే క్రికెట్లో కొనసాగి ఉంటే ఖచ్చితంగా భారతదేశం తరపున ఆడి దేశ విజయాల్లో పాలు అనుకుంటారట కౌశిక్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అవకతవకల గురించి చెప్తూ అసలు క్రికెట్ అసోసియేషన్లో రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదని అప్పుడు మాత్రమే తెలుగు రాష్ట్రాల నుంచి మంచి క్రికెటర్లు రాగలుగుతారని కౌశిక్ చెప్పారు క్రికెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణ ప్రముఖ కాంగ్రెస్ నాయకులు బుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కౌశిక్ గారిని వైఎస్ఆర్ గారి దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేశారు వైఎస్ఆర్ గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనే కౌశిక్ రెడ్డి గారికి హుజూరాబాద్ కాంగ్రెస్ టికెట్ కేటాయిద్దామని భావించారు అయితే బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారితో పొత్తులో భాగంగా ఆయన హుజూరాబాద్ ఒక్క స్థానాన్ని అడగడంతో ఒకరోజు ఉదయాన్నే మూడున్నర గంటలకి వైఎస్ఆర్ గారు కౌశిక్ రెడ్డి గారికి కాల్ చేసి రమ్మన్నారట పరిస్థితి ఇలా ఉంది ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది నువ్వు కాంగ్రెస్ పార్టీకి పనిచేయి నీకు మంచి స్థానాన్ని నేను కల్పిస్తానని హామీ ఇచ్చారట రాజశేఖర్ రెడ్డి గారు అయితే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు రావడంతో కౌశిక్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ను విడి వైఎస్ఆర్సీపీలో చేరారు జగన్ గారితోనే తన రాజకీయ ప్రస్థానం అని తీర్మానించుకున్నారు అయితే తెలంగాణ ప్రకటన జరిగిన తర్వాత జగన్ గారు పార్టీని ఆంధ్రప్రదేశ్కి పరిమితం చేసి రాజకీయంగా మీరు మీకు ఏది మంచి నిర్ణయం అనిపిస్తే అది తీసుకోండి అని కౌశిక్ రెడ్డి గారికి సూచించడంతో కౌశిక్ రెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు కౌశిక్ రెడ్డి గారు తండ్రి సాయినాథ్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈటల్ రాజేంద్ర గారి సూచన మేరకు రెండు వేల ఆరులో జెడ్పీటీసీగా పోటీ చేశారు అయితే పోటీలో నిలబెట్టాక ఈటల రాజేంద్ర గారు సరైన రీతిలో సహకరించకపోవడంతో సాయినాథ్ రెడ్డి గారు ఆ ఎన్నికల్లో ఓటంపాలు అవ్వటమే కాకుండా ఆ ఓటం తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు అది చూశాకే కౌశిక్ రెడ్డి గారికి ఈటల్ రాజేందర్ గారిపై పోటీ చేసి ఓడించాలనే కసి మొదలైంది ఎలాగైతే సాయినాథ్ రెడ్డి గారిని ఓడించి కన్నీళ్ళు పెట్టారా చేశారో అలాగే ఈటల్ రాజేందర్ గారిని ఓడించాలని అదే ఏకైక లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు కౌశిక్ రెడ్డి రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించినప్పటికీ టికెట్ దక్కలేదు రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ మంత్రి ఈటల్ రాజేంద్ర గారిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే నలభై మూడు వేల ఏడు వందల పంతొమ్మిది ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు ఆ టికెట్ కౌశిక్ రెడ్డి గారికి దక్కడానికి కారణం అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కౌశిక్ రెడ్డి గారు స్వయానా పిన్ని కుమారుడు కావడంతో ఆ సాన్నిహిత్యంతోనే ఆ టికెట్ని ఉత్తమ్ కుమార్ గారు ఇప్పించారని వార్తలు ఉన్నాయి రెండోసారి కూడా ఈటల రాజేందర్ గారిపై పోటీకి కౌశిక్ రెడ్డి గారికి టికెట్ ఇద్దామని అనుకున్నారట కాంగ్రెస్ నాయకులు అయితే ఒక ఫంక్షన్లో హాజరైనప్పుడు అక్కడ కేటీఆర్ గారితో సన్నిహితంగా కౌశిక్ రెడ్డి గారు మెలగడమే కాకుండా కేటీఆర్ గారు కారు ఎక్కుతుండగా డోర్ వేసి చెవిలో ఏదో చెప్పడం లాంటివి చేసినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు రావడం అనేది ఆయన టీఆర్ఎస్కి సన్నిహితంగా మెలుగుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో అనుమానాలు రేకెత్తించింది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ పైన ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి గారి పైన తీవ్రమైన విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి గారు సినిమాల్లో ముమైత్ ఖాన్ వచ్చినప్పుడు కూడా అందరూ విజిల్స్ వేస్తారని అంత నాకు ఏదో ఉందని ఫీల్ అవ్వకూడదని కాంగ్రెస్ పార్టీకి దొరికిన మరో ముమైద్ ఖాన్ రేవంత్ రెడ్డి గారని ఒక వంద మంది కిరాయి యువకులను వేసుకొని సీఎం సీఎం అని అర్పించుకుంటే సీఎం అవ్వరని పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే మాత్రమే అవుతారని రేవంత్ రెడ్డి గారిపై విరుచుకుపడ్డారు కౌశిక్ రెడ్డి గారు ఆ తర్వాత కౌశిక్ రెడ్డి గారు నాకు హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిందని మాదన్నపేటలో ఉన్న యువకులందరినీ సమీకరించని బీజేపీ నాయకుడు విజేందర్ గారికి కాల్ చేయటమే కాకుండా మండల్ ప్రెసిడెంట్ బొల్లం రాజరెడ్డి టచ్లోకి వస్తారని ఎంత ఖర్చు అయినా పర్వాలేదని కౌశిక్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఉన్న ఆడియో లీక్ అయ్యి సంచలనం సృష్టించింది ఈ రెండు అంశాలని గమనించిన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం వివరణ ఇవ్వాలని కౌశిక్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చింది ఆ ఫోన్ కాల్లో విజేందర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ కాల్ నిజమాన్ని నొక్కి వక్కానించారు దానికి తగ్గట్టుగానే కౌశిక్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన రోజున వందలాది మంది ఆ మీటింగ్కి రావటం గమనార్హం రెండు వేల ఇరవై ఒకటి జూలై పన్నెండున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఒకటిన తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు కౌశిక్ రెడ్డి గారు ఆ సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి గారు తండ్రి సాయినాథ్ రెడ్డి గారు టీఆర్ఎస్ ప్రారంభించిన మొదట్లో ఉన్న అతి తక్కువ మందిలో ఒకరని ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారని కౌశిక్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడమే కాకుండా ఆగస్ట్ ఒకటో తారీఖున కౌశిక్ రెడ్డి గారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టాక పన్నెండు సంవత్సరాల తర్వాత మొదటిసారి రాజకీయాల్లో ఒక పదవిని పొందారు కౌశిక్ రెడ్డి గారు ప్రజలకి ఎవరు మంచి చేసినా అది మంచి పరిణామమే కేసీఆర్ గారి నాయకత్వంలో కౌశిక్ రెడ్డి గారు రాజకీయంగా మరెన్నో గొప్ప పదవులు అలంకరించాలని మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటమే ఈ ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ రావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్